పురుషుల్లో చర్మ సంబంధమైన క్యాన్సర్లే కాకుండా సర్వసాధారణంగా మనం ఈ రోజుల్లో చూసే క్యాన్సర్ ప్రాస్టేట్ అంటే వీర్యగ్రంథి క్యాన్సర్ అనేది కామన్గా ఈ రోజుల్లో మనకు కనిపిస్తుంది. క్యాన్సర్ల వల్ల మరణించే కారణాల్లో ఈ వీర్యగ్రంథి ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది రెండో అతిపెద్ద కారణంగా చెప్పుకోవడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఈ వ్యాధికార లక్షణాలు కొన్ని సంవత్సరాలైనా బయటపడకుండా అలాగే బాడీలో ఉండిపోతాయి. సో ఈ వీర్యగ్రంథి ప్రాస్టేట్ క్యాన్సర్ని కనుగొనడం ఎలా? సో సరైన వయసులో మనం స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుని మనకు ఆ రకమైన క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారించుకోవడం చాలా మంచిది. ఏ వయసులో మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి? జనరల్గా సాధారణంగా ఏ పురుషులకి అయితే 50 సంవత్సరాలు దాటుతాయో అటువంటి వారు సంవత్సరానికి ఒక్కసారైనా ఈ పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ వ్యాధి సాధారణంగా వయసు పైబడ్డ పురుషుల్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సో తరచు మూత్ర విసర్జనకి వెళ్ళటం, సో అత్యవసరంగా వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. అది కూడా చాలా అధికంగా వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో రాత్రిపూట మూత్ర విసర్జన కోసం లేవటం, సో రాత్రి సమయాల్లో నిద్రపోయిన తర్వాత తరచు ఎక్కువసార్లు నిద్రలో లేచి మూత్ర విసర్జనకి వెళ్ళాలనిపించడం ఈ వ్యాధి లక్షణాల్లో మెయిన్గా మనం ఒక ఇంపార్టెంట్ లక్షణంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నవారిలో మూత్ర విసర్జన సమయంలో కూడా క్రమబద్ధీకరణ లేకపోవడం అనేది చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటి అంటే మూత్ర విసర్జన చేయడానికి చాలా సమయం పడుతుంది మరియు మూత్రం చాలా నెమ్మదిగా రావటం మరియు చుక్కలు చుక్కలుగా రావటం అనేది వస్తూ ఉంటుంది. సో ఈ లక్షణాలు కనుక ఇలా ఉంటే, సో ఈ ప్రాస్టేట్ గ్రంథిలో ఏదో లోపం ఉంది అని మనం అర్థం చేసుకుని దానికి అవసరమైన టెస్టులు చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. సో మూత్రంలో రక్తం రావడం, సో ఈ లక్షణం ఈ వీర్యగ్రంథి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా మూత్రంలో రక్తం పరడం అనేది తరచు కనిపిస్తూ ఉంటుంది. క్యాన్సర్ ప్రారంభ దశలో అంగస్తంభంలో కూడా మనకి మార్పులు చోటు చేసుకోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే అంగస్తంభం జరగడం చాలా కష్టమవుతూ ఉంటుంది. అంతేకాకుండా స్కలించేటప్పుడు చాలా తక్కువ మోతాదులో మాత్రం వీర్యం బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. సో స్కలించేటప్పుడు నొప్పి తరచుగా వస్తూ ఉంటుంది. సో ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో మనకి అంగస్తంభం సమస్యలు అనేవి మనకి చాలా తరచుగా కనిపిస్తూ ఉంటాయి. ఎముకల్లో మరియు అవయవాల్లో కూడా ఎక్కువగా నొప్పులు రావడం జరుగుతూ ఉంటుంది. సో ప్రాస్టేట్ క్యాన్సర్లో ఎముకలు కూడా మనకి క్యాన్సర్ వ్యాపించే లక్షణాల్లో చాలా ఫ్రీక్వెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వయసు పైబడే కొద్దీ ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. తొలిదశ ప్రాస్టేట్ క్యాన్సర్ ఈ గ్రంథికి మాత్రమే పరిమితమైనప్పుడు క్రమంగా ఇతర భాగాలు కూడా విస్తరిస్తూ ఉంటుంది. సో తరచుగా వీర్యస్ఖలనం చేస్తే ప్రాస్టేట్ క్యాన్సర్ బారిన పడే ముప్పు తగ్గుతుందని ఈ పరిశోధనలో తేలింది. సో నిద్రలో ఉన్నప్పుడు స్వప్న స్ఖలనం వలన కానీ, హస్తప్రయోగం వలన కానీ, శృంగారంలో పాల్గొనడం వలన కానీ వీర్యం స్ఖలించే వీలుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. సో ఇలా ఏ విధానంలోనైనా వీర్యం స్ఖలనిస్తే చాలా ముఖ్యమైంది వయసు పైబడుతున్న వారిలో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుందని పరిశోధనలో తేలింది. 20 ఏళ్ల వయసు ప్రాయం ఉన్న వాళ్ళు నెల కనీసం 21 సార్లు వీర్యస్ఖలనం చేయడం వల్ల ప్రాస్టేట్ క్యాన్సర్ బారిన పడే ముప్పు చాలా తగ్గిందని పరిశోధనలో తేలింది. సో నెలకు 7 సార్లు చొప్పున వీర్యస్ఖలనం చేసే వాళ్ళ కంటే 21 సార్లు వీర్యస్ఖలనం చేసే వారిలో ప్రాస్టేట్ క్యాన్సర్ బారిన పడే రిస్క్ చాలా తక్కువ ఉందని పరిశోధనలో తేలిందండి. ఈ హోమియోపతి ట్రీట్మెంట్లో మనం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని ఎలా తగ్గించుకోవాలి? సో ప్రారంభ దశలో మనం అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ అంటే స్క్రీనింగ్ టెస్టులన్నీ చేయించుకుని ఈ మూత్రంలో మంట కానీ, మూత్రంలో రక్తం పడటం కానీ, మూత్రం పోసేటప్పుడు నొప్పి కానీ, జనరల్గా ఈ లక్షణాలు అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు పైబడిన వాళ్ళు మనకి ఈ లక్షణాలు అనేవి కనిపిస్తే ప్రాపర్గా హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు చూసి మనం కాన్స్టిట్యూషనల్గాను మరియు సింప్టమాటిక్గా మన హోమియోపతిక్ రెమెడీస్ ఇచ్చి అంటే ఆర్నికా అని, బ్లాటా అని, సెలీనియం అని చాలా రకరకాల మందులు ఉన్నాయి. సో వాటి సీట్ ఆఫ్ యాక్షన్ ఎలా మనకి మందులు పనిచేస్తాయి అనేది చూసి దాన్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వగలిగితే డెఫినెట్గా మనం ఈ కంప్లైంట్స్ అన్ని తగ్గించుకుని క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా ఛాన్స్ ఉందండి.